ఋతువులు నవ్వాయి సీరియల్ ఆఖరి భాగం. రెండు రోజుల తర్వాత రేఖకి జ్వరం బాగా తగ్గింది. విద్య చారాన్నం తీసుకొచ్చి తనే తినిపించింది. రేఖ సంతోషపడిపోయింది. ఆంటీ, మీలాంటి అమ్మ ఉంటే నాకెంత బాగుండేది అంది. విద్య చప్పున ముఖం తిప్పుకుంది. రేఖ మళ్ళీ అంది, ఆంటీ డాడీ నాకు ఏ రోజు లోటు చేయరు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మమ్మీ కూడా ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తోంది. నేను ఇన్నాళ్ళు అదృష్టవంతురాలను అనుకున్నాను, కాదు దురదృష్టవంతురాలని. ఛీ, ఎందుకలా అంటావు, విద్య మందలించింది. పైకి అన్నదే కానీ రేఖ అలా అంటుంటే విద్యకు లోపల సంతోషంగా గర్వంగా అనిపించింది. విద్య కావాలనే రేఖకు దగ్గరగా గడుపుతోంది. దానిలో రెండు రహస్యాలున్నాయి. ఒకటి, రవి రేఖకు సపర్యలు చేసే అవకాశం ఇవ్వకుండా చేయటం. రెండోది, అంతకంటే చాలా ముఖ్యమైంది, రేఖను వాగించి ఆ మాటల ద్వారా యశ్వంత్ జీవితంలో రహస్యం గురించి తెలుసుకోవటం. రేఖకి జుట్టు దువ్వి చిక్కు తీస్తూ విద్య అడిగింది, రేఖ మీ అమ్మ గురించి నీకు అసలు ఏం తెలియదా అని. తెలియదంటీ, ఆమె నా చిన్నప్పుడే పోయింది. మీ డాడీ మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు? నా కోసమే, నేనంటే మా డాడీకి అంత ఇష్టం. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే నన్ను చూసుకోరేమోనని, సరిగా చూడరని ఆయన భయం. రేఖ ఉత్సాహంగా ఆవిడ వైపు ముఖం తిప్పింది, ఆంటీ మా డాడీని పెళ్లి చేసుకోవాలని ఎంతమంది ఎత్తివేశారో తెలుసా? ఎంతమంది వేశారే? రేఖ వేళ్ల మీద లెక్కబెట్టి నలుగురు అంది రేఖ. ఆ వివరాలన్నీ చెప్పింది. ఆవిడ స్నేహితుడు అక్కట వ్యాపారంలో భాగం అంటూ వచ్చిందట. డాడీ ఆమెని ఆమె వ్యవహారం కనిపెట్టి వ్యాపారంలో భాగం కూడా తీసేశారట. రెండో స్త్రీ సెక్రటరీగా వచ్చిందట. అయితే మరీను సంబంధం ఉంది అంటూ బ్లాక్మెయిల్ చేయబోయిందట. ఆవిడ అలాగే ఇక అతన్ని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఆవిడ పని రుజువు చేశాడు. ఇంకొక ఆవిడ సినిమా స్టార్ అట, సినిమాల్లో మానేస్తాను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఉత్తరాలు రాసింది. ఇవన్నీ నీకెలా తెలుసు రేఖ? ఎందుకు తెలియదు, డాడీ ఫోన్లో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడినా నేను ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటానుగా. వాళ్ళు నన్ను రాక్షసి దెయ్యం అని తిడతారు, ఎందుకంటే డాడీని వదిలిన క్షణం కూడా ఉండను. అందుకు రేఖ అన్న మాటలకు విద్య నవ్వకుండా ఉండలేకపోయింది. అయితే మీ డాడీకి నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఎలాంటి ఇష్టమూ లేదంటావు, అంతే. కారణం ఏమిటంటావు? ఏముంది, మా డాడీకి మా అమ్మ మీద అంత ఇష్టం ఉండి ఉంటుంది. మీ అమ్మ ఫోటో చూపిస్తావా? ఓ, డాడీ రాగానే చూపిస్తాను. ఒకటి ఉంది, చాలా పాతది. మీ డాడీ మీ అమ్మ గురించి మీ కబుర్లు చెప్తారా? ఆయన అసలు ఆ మాటే మాట్లాడరు. విద్య ఆలోచనగా ఉండిపోయింది. ఇంతలో సునంద అక్కడికి వచ్చింది. రేఖ వెళ్ళిపోయింది. సునంద రేఖను చూస్తూ, ఏమిటో అయి కాబోయే కోడలకి ఇప్పటి నుంచే సేవలు చేస్తున్నావా ఏమిటి? విద్య ఉలిక్కిపడింది. సునంద, ఏమిటా మాటలు? కాని మాటలేమన్నాను, మీ రవి ఆ రేఖ తిరుగుళ్ళు ఆ చనువు చూస్తే అందరికీ అలాగే అనిపిస్తుంది. నీకు ఇష్టం లేకపోతే వాళ్ళని అలా తిరగనిస్తావా? సునంద కన్ను గీటింది. నీకేమ్మా మంచి సంబంధమే కొట్టేస్తున్నావు. మొన్న మావారు యశ్వంత్ గారి బిజినెస్ గురించి చెప్తుంటే నా కళ్ళు తిరిగిపోయాయి. ఎంతైనా మీ రవి అదృష్టవంతుడు సుమా. మా రమణ ఉన్నాడు. ఎందుకు? విద్య తల తిరిగిపోయింది. అందరూ ఇప్పుడు ఇలాగే అనుకుంటున్నారా? తను ఏ లోకంలో ఉంది? ఈ ప్రమాదం పసిగట్టలేదు. యశ్వంత్ ఊరి నుంచి వచ్చాట. రేఖ ఇంటికి వెళ్ళిపోతోంది. రవి దించేస్తానని వెళ్ళాడు. ఎందుకు? రేఖ వెళ్ళగలదులే, నేను ఒక చోటకి అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వు నాకు తోడు రావాలి అంది. పర్వాలేదు రవి, నేను వెళ్తాను, నువ్వు ఆంటీతో వెళ్ళు. వస్తాను ఆంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రేఖ విద్య దగ్గరికి వచ్చి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అరగంట తర్వాత రవి తల్లి దగ్గరికి వచ్చాడు. ఆవిడ కుర్చీలో పుస్తకం చదువుకుంటూ విశ్రాంతిగా కూర్చుంది. మమ్మీ ఎక్కడికో వెళ్ళాలన్నావుగా అన్నాడు. ఎక్కడికి వెళ్ళటం లేదు. అదేమిటి? అర్థం కాలేదా ఇంకా? రేఖతో నువ్వు వెళ్ళటం ఇష్టం లేకాలా అన్నాను రవి. రేఖ నీకు యాక్సిడెంట్లో సాయం చేసింది, దానికి కృతజ్ఞతగా రేఖని మనం మన ఇంట్లో వారం రోజులు అట్టి పెట్టుకున్నాం. సరిపోయింది, ఇక చాలు. రేఖతో ఇక నువ్వు మాట్లాడద్దు. వాళ్ళ పద్ధతులు మన పద్ధతులు పూర్తిగా వేరు. ఇక నువ్వు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొద్దు, నాకు ఇష్టం లేదు. నీ గురించి రేఖ గురించి నలుగురు ఏదైనా వెకిలిగా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. రవి నిర్వీర్ణుడయ్యాడు. మర్నాడు విద్య నిద్రలేచేసరికి ఇంట్లో లేడు. అతను పక్క మీద ఉత్తరం ఉంది. అందులో ఇలా ఉంది, మమ్మీ రేఖతో నేను మాట్లాడటం మీకు ఇష్టం లేదని అన్నారు. మీకు ఇష్టం లేని పని చేస్తూ ఈ ఇంట్లో నా ఉండటం నాకు భావ్యం కాదు, అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకద్దు. ఇట్లు రవి. విద్య ఆ ఉత్తరం చూడగానే, శివయ్య శివయ్య అంటూ అరిచింది. శివయ్య పరిగెత్తుకిచ్చాడు. రవి ఎప్పుడు వెళ్ళాడు? నాకు తెలియదమ్మా. విద్య గదిలో చూసింది. అక్కడ ఫ్లూటు, క్రికెట్ బ్యాటు, పెయింటింగ్, సామాను,
పెట్టే బెడ్డింగ్ ఏమీ లేవు. ఆ గది ఖాళీగా బోసిగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న గది చూస్తే విద్యకెందుకో ఎన్నడూ లేని భయం వేసింది. ఆ ఖాళీ ఒంటరితనం, ఆ భయంకర నిశ్శబ్దం విద్యకు గత 20 సంవత్సరాలుగా సుపరిచితమైంది. ఇవే మనిషిని నిర్జీవం చేసేది. రవి కూడా తనను వదిలి వెళ్ళిపోయాడా? వీలు లేదు, తన కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. రాత్రివేళ హోటల్ బంజారా పక్కనున్న నీళ్లలో ఛాయాచిత్రంలా కనిపిస్తోంది. ఆ హోటల్లో ఒకే గదిలో రవి, యశ్వంత్ కూర్చుని కాఫీ తాగుతున్నారు. 3 రోజుల నుంచి రవి రేఖతో మాట్లాడటం మానేశాడు. కాలేజీలో రేఖ కనిపించి ఎప్పట్లాగా రవి అంటూ చనువుగా పలకరించకపోతే మొహం తిప్పుకోబోయి ఎరగనట్టుగా వెళ్ళిపోయాడు. రేఖ తెల్లబోయింది. వెంటనే వెళ్ళి నిలదీసింది. ఏమైంది నీకు, ఎందుకలా ఉన్నావు? రవి మాట్లాడలేదు. చెప్పు, ఏమైంది? నేనేమైనా కాని పని చేశానా? రవి లేదన్నట్టు తల తిప్పాడు. నేను అవమానపరిచానా? ఏమైందో చెప్పు అని రేఖ అరిచింది. రవి నోరు విప్పి చెప్పాడు, రేఖ ఐఎమ్ సారీ, నేను నీతో మాట్లాడను. ఏమనుకోకు, మన పరిచయానికి ఇక స్వస్తి చెప్పటం మంచిది. ఎందుకు, ఏమైంది? కారణం అడగద్దు, నాకు ఇష్టం లేదంతే అనేసి రవి వెళ్ళిపోయాడు. రేఖ పిచ్చిబట్టి దానిలా చూసింది. ఇంటికి రాగానే సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పేసింది. రవి అలా ఎందుకంటున్నాడు? నేను కనుక్కుంటాలే అన్నాడు యశ్వంత్. నేను ఇక సచ్చిన రవితో మాట్లాడను అంది రేఖ. రేఖ కోపం అసలు రాదు, వచ్చిందంటే ఇక ఎదుటివారు తట్టుకోలేరు. యశ్వంత్ రవి కాలేజీ నుంచి వస్తుంటే దోవలో కారు ఆపి, రవి ఇలారా, నీతో మాట్లాడాలి అన్నాడు. రవి ముందు తటపటాయించాడు, తర్వాత ఏమనుకున్నాడో ఏమో అతనితో పాటు కారు ఎక్కాడు. కారు హోటల్ బంజారా దగ్గరకు వచ్చి ఆగింది. యశ్వంత్కి అక్కడ ఒక గది ఎప్పుడూ ఉంటుంది. వ్యాపార రీత్యా అతని కోసం ఎవరో ఒకరు ఎప్పుడొకప్పుడు వస్తూనే ఉంటారు. వారి కోసం అది గెస్ట్ హౌస్లా ఉపయోగపడుతోంది. రవి ఆయన ఇద్దరు కూర్చున్నారు. యశ్వంత్ కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు. రేఖతో ఎందుకు మాట్లాడనన్నావట అని అడిగాడు యశ్వంత్. రవి మొదట తనకిష్టం లేదని చెప్పి తప్పించుకోబోయాడు. చివరికి యశ్వంత్ నిగ్గ తీసేసరికి అసలు రహస్యం చెప్పేశాడు. మా మమ్మీకి ఇష్టం లేదు. ఎందుకని, కారణం చెప్పిందా? యశ్వంత్ అడిగాడు. ఆవిడ చెప్పింది చేయాలి, అది రూల్ అంతే. యశ్వంత్ కుర్చీలో వెనక్కి అనుకుని కూర్చున్న రవినే గమనిస్తున్నాడు. రవి పిల్లిలా ఉన్నాడు. ఎదుటి వారిని ఒకటి అరా మాటలతో వాయించేస్తాడు. తను ఎక్కువ మాట్లాడడు. అతను దేనికో చాలా బాధపడుతున్నట్టుగా ఉన్నాడు. రవి ఏదైనా ట్రబుల్ ఉందా అని యశ్వంత్ అడిగాడు. అతని స్వరం వాత్సల్యపూర్వకంగా ఒక తండ్రి కొడుకుని అడిగినట్టుగా ఉంది. ఏమీ లేదన్నట్టు తలదిప్పాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం సూటిగా మాట్లాడుకోవచ్చు, తప్పులేదు కదూ. నీ మనసును బాధిస్తున్న విషయం ఏమిటో చెప్పు. రవి వెంటనే ఏదీ చెప్పలేదు. తర్వాత యశ్వంత్ మరీ అడగ్గా కొద్దిసేపటికి తన మనసులో బాధ అంతా బయటపెట్టాడు. అతని మనసును పీడిస్తున్న బాధ అంతా తల్లి గురించే. తల్లికి రేఖతో మాట్లాడటం ఇష్టం లేదు. ఆవిడకి ఇష్టం లేని పని చేయలేడు. నా చిన్నప్పుడు కూడా అంతే. మమ్మీకి తెలియకుండా సినిమాకి వెళితే ఆమెకి ఎంతో బాధగా అనిపించేది. మమ్మీ జీవితంలో మోసపోయింది, నా మీద ప్రాణం పెట్టుకుని బ్రతుకుతోంది. ఆవిడని మోసం చేయకూడదు, బాధ పెట్టకూడదు. దీనికోసం నేను స్నేహితులతో ఊళ్ళు వెళ్ళటంలో ఎన్నో విషయాల్లో నా ఇష్టానికి వ్యతిరేకంగా నేను బాధపడ్డా మా అమ్మ మాటే విన్నాను. మమ్మీకి, రేఖ, నేను ఏదో అయిపోతామని భయం. ఆవిడకి నా మీద నమ్మకం ఎందుకు ఉండదో నాకు తెలియదు. నాకు అదే చాలా బాధగా అనిపిస్తోంది. రేఖ అంటే నాకు చాలా ఇష్టం. రేఖ నాకు స్నేహితురాలు. మేమిద్దరం కూర్చుంటే కాలం చాలా ఆనందంగా గడిచిపోతుంది. అంతకంటే ఇంకేం లేదు. మమ్మీకి అది చెప్పినా అర్థం కాదు. అతను తల వంచుకుని టేబుల్ మీద పేపర్ వేయటం తిప్పుతూ చూస్తూ చెప్పాడు. యశ్వంత్ రవినే చూస్తున్నాడు. అతని మొహం చాలా సీరియస్గా ఉంది. మా అమ్మ భర్తను వదిలేసిందని నా సాటి పిల్లలు ఎప్పుడూ నన్ను వెక్కిరించి హేళన చేసేవారు. మమ్మీ నన్ను దగ్గరకు తీసుకుని నాకు ధైర్యం చెప్పేది పోయి సీరియస్గా ఉండేది. నా మనసు చాలా బాధపడేది. ఆ బాధ ఎవరితోనైనా పంచుకోవాలనిపించేది. నేను ఎప్పుడు ఏడిస్తే మమ్మీ బాగా చివాట్లు వేసేది. ఏడిస్తే ఊరుకోనని కసిరేది. మా మమ్మీ అంటే నాకు ఇష్టమే, కానీ మా ఇద్దరి మధ్య స్వతంత్రం లేదు. మమ్మీకి నేను అర్థం కాను, ఆవిడ నాకు అర్థం కాదు. యశ్వంత్ చేయి చాచి రవి చేతి మీద ఆనిచ్చాడు, మెల్లగా తట్టాడు. అతనికి రవి బాధ బాగానే అర్థమైంది. విద్య ఒక రకంగా జీవితంతో పోరాడుతుంటే రవి ఇంకో రకంగా కుస్తీ పడుతున్నాడు. ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాల్సింది పోయి ఎడం పెంచుకుంటున్నారు. యశ్వంత్ నిట్టూర్చాడు, విద్య చాలా మారిందన్నమాట. రవి, మీ అమ్మను నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఇంకా ప్రేమాభిమానాలు పంచివ్వాలి. మీ ఇద్దరి మధ్య ఈ ఎడానికి నువ్వే కారణం అన్నాడు యశ్వంత్. నేనా అని రవి తెల్లబోయాడు. అవును, నువ్వే. మీ అమ్మను చూస్తుంటే ఆవిడ నీకోసమే బతికిందనిపిస్తోంది. ఆవిడ జీవితానికి నువ్వు ఆయువు పట్టువి. వైవాహిక జీవితంలో ఆవిడ మోసపోయారని అనుకుంది. తన ఆశలు, ఆనందం, భవిష్యత్తు అంతా నువ్వే అనుకుంది. నిన్ను అలాగే పెంచుకుంది. అందుకే నువ్వు కాస్త ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అలా మండిపడుతుంది. నీకు దూరం అవుతానేమోనని భయం ఆవిడని అహర్నిశలు పీడిస్తోంది. మా అమ్మీ గురించి మీకెలా తెలుసు సార్
అని రవి అడిగాడు. నాకు తెలుసు, మీ మమ్మీ వయసులో ఉండగా నేను ఎరుగుదును, మీ తాతగారు కూడా నాకు తెలుసు. నిజంగానా? రవి దిమ్మెరపోయినట్టు చూశాడు. నిజంగానే రవి, యశ్వంత్ కళ్ళజోడు తీసుకుని జేబురుమాల్తో తుడుస్తూ అన్నాడు. రాత్రి 9 గంటలయ్యింది. విద్య నైట్ గౌన్ వేసుకుంది. శివయ్య వచ్చి, అమ్మా భోజనం వడ్డించనా అని అన్నాడు. వద్దు. ఏమిటమ్మా, ఎన్ని రోజులు ఈ ఉపవాసాలు? చచ్చే వరకు. విద్య అలసటగా కూర్చుంది. మీకు నేను చెప్పగలిగిన వాడిని కాదు. రవిబాబు ఊళ్ళో ఉన్నాడని, కాలేజీకి వెళ్తున్నాడని తెలిసింది కదా. 4 రోజులు పోతే ఆ బాబే కోపం తగ్గి మన ఇంటికి వస్తాడు. మీరు భోజనం మానేయటం దేనికి? శివయ్య నన్ను విసిగించకెళ్ళు. శివయ్య వెళ్ళిపోయాడు. రవి ఊళ్ళోనే ఉన్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు. శివయ్య వెళ్ళి కలిసి ఇంటికి రమ్మంటే నేను రాను అని చెప్పాడు. అమ్మ ఏదైనా హఠం చేసిందా? నేను అసలు ఈ ఊరు నుంచే కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాను అని బెదిరించాడు. విద్య ఈ మాట వినగానే గుండెల్లో మంటలా బగ్గుమన్న కోపాన్ని తమాయించుకుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తోంది. రవి ఇంటి నుంచి వెళ్ళి ఈ రోజుకి 4 రోజులు. ఇంతలో ఫోన్ మోగింది. విద్య యాంత్రికంగా చేయి చాచి మంచం పక్కనున్న ఫోన్ తీసి హలో అంది. హలో విద్య, అవతల నుంచి సునంద మాట్లాడుతోంది. నేనే. నీకు న్యూస్ చెప్పనా? ఏమిటది? నేను సాయంత్రం హోటల్ బంజారాకు వెళ్ళాను. అక్కడికి ఎవరు కనిపించారో తెలుసా? ఎవరు? యశ్వంత్, రవి ఇద్దరు మెట్లు దిగి వస్తున్నారు. ఆయన ఎంతో ఆప్తుళ్లాగా రవి భుజం చుట్టూ చేయి వేసి నడుస్తూ ఏదో చెప్తున్నాడు. రవి ఏమో బుద్ధిమంతుల్లా వింటున్నాడు. విద్య మౌనంగా ఉండిపోయింది. వింటున్నావా? రవి ఇంట్లోంచి వెళ్ళిపోయిన సంగతి సునందకు తెలుసు. రవి ఫ్రెండ్ గదిలో ఉంటున్నాడని తెలియగానే సునందకు ఫోన్ చేసి అడిగింది. విద్య చెప్పేసింది. సునంద వెళ్ళి రవిని చెడామడా కేకలు వేసింది. ఆ విషయం గర్వంగా విద్యకు ఫోన్ చేసి చెప్పింది. నువ్వు వెళ్ళి ఒకటి తగిలించి ఇంటికి తీసుకురావోయ్, నీ అతి గారాబం చూసి ఆడిస్తున్నాడు. నిన్న అదే మా రమణ అయితే చంపేసి ఉండేదాన్ని అంది సలహా ఇస్తూ. విద్య విని ఊరుకుంది. ఆ పూట నుంచి సునంద ఏదో ఒక టైంలో ఫోన్ చేసి రవి ఇంటికి వచ్చాడా అని అడుగుతూనే ఉంది. విద్యకు సానుభూతిగా ఏదైనా చెప్తూ ఉంటుంది. ఆ యశ్వంత్ నీ కొడుకని చవకగా కొట్టేయాలని చూస్తున్నాడు, అందుకే అలా కూతుర్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇల్లరి కమల్లుడు కావాలి కదో వాళ్ళకి. మీ వాసు నోట్లోంచి మాట రానివాడు, ఇంకే వాళ్ళ పంట పండింది అని అంది. విద్య వణికిపోయింది. రవికి రేఖకు పెళ్ళ, యశ్వంత్కి మతుందా? రవి ఎవరి కొడుకు? రవి తన కొడుకని యశ్వంత్కి తెలియదు. విద్య గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీన్ని ఎలా అరికట్టాలి? భగవంతుడా, కొడుకు ముందు ఈనాళ్ళ నుంచి తన పెళ్లి గురించి అది ఎలా విఫలమైందని చెప్పుకుని హుందాగా బతుకుతూ వచ్చింది. ఎందరూ ఎన్ని రకాలుగా పుకార్లు పుట్టించినా, ఎంత అవహేళన చేసినా తన జీవితం ఎందుకు తనను ఎందుకు వదిలేసిందో రవికి ఈ క్షణ్ మాత్రం కూడా తెలియనివ్వలేదు. జీవితంలో ఆ ప్రసక్తే రానియలేదు ఇప్పటి వరకు. విద్య కళ్ళు ఎర్రబడ్డాయి, ముఖం జేవరించింది. యశ్వంత్ ఏమనుకుంటున్నాడు? విద్య పక్కనున్న ఫోన్ తీసి ఆవేశంతో వణుకుతున్న ఫోన్తో గబగబా నెంబర్ డైల్ చేసింది. ఒక్క నిమిషం అవగానే అవతల నుంచి ఎవరో ఫోన్ తీశారు. హలో, ఆ గొంతు యశ్వంత్ది. విద్య వెంటనే మాట్లాడలేకపోయింది. కోపంతో ఆవేశంతో నోటి వెంటనే మాట రావటం లేదు. హలో అని తను రెండోసారి అన్నాడు. హలో, నేను విద్యను మాట్లాడుతున్నాను. అవతల ఒక్క క్షణం నిశ్శబ్దం. హలో అంది విద్య. విద్య, యశ్వంత్ గొంతులో తడబాటు. అవును, నేనే విద్యను మాట్లాడుతున్నాను. ఏమిటి? అతను గొంతులో వెంటనే తెలుసుకోవాలని ఎంతో తపన, ఎంతో ఆరాటం. మీకు ఒక మాట హెచ్చరించడానికి చేశాను. నన్న? అవును. ఏమిటది? రవి పట్ల మీరు చూపించే లయలు పన్నాగాలు అంతా నేను కనిపెడుతూనే ఉన్నాను. రవి నా కొడుకు, దయించు వాడి జోలికి రావద్దు. విద్య, మళ్ళీ మనం ఇలా మాట్లాడుకునే అవసరం వస్తుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. మీరు సుఖంగా ఉన్నారు, మీకు మీ అమ్మాయి ఉంది, మీకు జీవితంలో దేనికి లోటు లేదు. నాకున్నది రవి ఒక్కడే, వాడు లేకపోతే నాకు జీవితమే లేదు. దయవుంచి వాడిని నా నుంచి మాత్రం దూరం చేయకండి. మీకు మీ అమ్మాయికి 10,000 నమస్కారాలు. మేము త్వరలోనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాం. అవతల నుంచి నవ్వు వినిపించింది. జీవితంలో కష్టసుఖాలు కాచి వడబోసిన అనుభవం నిండిన నవ్వది. విద్య, నువ్వేం మారలేదు. మారాల్సిన అవసరం నాకు లేదు, ఇక ముందు కూడా రాదు. మళ్ళీ చెప్తున్నాను, మా రవి జోలికి వచ్చారా ఊరుకోను. వాడితో మీరు మాట్లాడటం చూశానా, రక్తం కళ్ళ చూస్తారు. ముందే చెప్తున్నాను అని విద్య ఫోన్ పెట్టేసింది. ఎవరితో మమ్మీ మాట్లాడేది? వెనక నుంచి వినిపించింది. విద్య సిగ్గున తిరిగి చూసింది. కుమ్మల్లో రవి నిలబడున్నాడు. రవి అంది. రవి దగ్గరికి వచ్చాడు. క్షమాపణగా చూస్తూ, సారీ మమ్మీ, నేను మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి, నేను ఇంటికి తిరిగి వచ్చేశాను అని. రవి, మమ్మీ నా గురించి దిగులు పడద్దు, నా నెత్తి మీద ఎక్కిన దెయ్యం ఎదిగిపోయింది, ఇక నేను మిమ్మల్ని బాధ పెట్టను, ప్రామిస్, గుడ్ నైట్ మమ్మీ అని రవి దగ్గరికి వెళ్ళి విద్య బొగ్గ మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు.
విద్య ఆశ్చర్యంగా సంభ్రమంగా అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. ఆ అద్భుతం ఎలా జరిగింది? పైనుంచి దేవతలు ఆశీర్వదించారు తనని. విద్యకి నాకు లోకమంతా జయించినంత ఆనందం కలిగింది విద్యకి. మర్నాడు ఉదయం విద్య లేచి కాఫీ తాగి పేపర్ చూస్తోంది. రవి వచ్చాడు. గుడ్ మార్నింగ్ మమ్మీ, విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ రవి, రాత్రి బాగా నిద్రపట్టిందా? ఆ నిశ్చింతగా నిద్రపోయారా? ఆ రవి అక్కడి నుంచి సరాసరి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. విద్య ప్రశ్నార్థకంగా చూసింది. రవి ఫోన్ తీసి నెంబర్ డయల్ చేశాడు. హలో రేఖ, గుడ్ మార్నింగ్ డాడీ, వాకింగ్కి వెళ్ళారా? విద్య మొహంలో నవ్వు మాయమైంది. కుర్చీలోంచి లేచి తల తిప్పి కొడుకునే చూస్తోంది. రవి చెప్తున్నాడు, రేఖ నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నీ దగ్గరకు వస్తాను, మనిద్దరం కలిసి వెళ్దాం. ఓకే, 9:30కి రెడీగా ఉండు. ఈరోజు సాయంత్రం నువ్వు మా ఇంటికి వస్తున్నావు. నేను ఈరోజు నీ పెయింటింగ్ పూర్తి చేస్తున్నాను, బాయ్ అని రవి ఫోన్ పెట్టేశాడు. శివయ్య దగ్గరికి వెళ్తూ, శివయ్య మమ్మీకి నాకు త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టే, నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు. విద్య కుర్చీలోంచి లేచింది. రవి పిలిచింది. ఆ కంఠం బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న పర్వతంలా ఉంది. రవి తిరిగి చూశాడు. ఏమిటి నాటకం, ఏమిటి దీని అర్థం అని తీవ్రంగా చూస్తూ అంది. నాటకమా, ఏది మమ్మీ? చాలించు నీ నటన. నువ్వు రేఖతో మాట్లాడటం నాకు ఇష్టం లేదని చెప్పానుగా, అందుకు ఒప్పుకునేగా నువ్వు ఇంటికి వచ్చావు, మళ్ళీ ఫోన్ ఏమిటి? మమ్మీ నేను ఇంటికి తిరిగి వచ్చాను నిజమే, కానీ దాని అర్థం రేఖతో మాట్లాడనని, వాళ్లతో తెగదప్పులు చేసుకున్నానని కాదు. మిమ్మల్ని ఒంటరిగా వదలటం ఇష్టం లేక రేఖతో నేను మాట్లాడటం మానాల్సిన అవసరం నాకేం కనిపించలేదు. అనవసరంగా ఆవేశపడకు మమ్మీ, వాళ్ళు మన స్నేహితులేగా, మనకు పరాయి వాళ్ళేం కాదు. రవి అక్కడి నుంచి వెళ్లబోతూ ఆగి, అంతేకాదు నేను సెలవుల్లో యశ్వంత్ గారు ఆఫీసులో జాయిన్ అవుతున్నాను, ఆయన వ్యాపార ధోరణంతా నేర్చుకుంటాను, ఇది నా భవిష్యత్తు పునాది అవుతుంది. మమ్మీ ఇన్నాళ్ల నుంచి నా గురించి మీరు ఏదేదో భయపడుతూ ఉండేవారు, ఇక ఆలోచనలు మానేయండి, మీరు నిశ్చింతగా హాయిగా ఉండండి మమ్మీ, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకండి. రవి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీడు రవేనా, ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చాడు? యశ్వంత్ ప్రోత్సాహం వల్ల వచ్చిన బలమేనా? ఏమిటి, యశ్వంత్ ఆఫీసులో జాయిన్ అవుతాడా? ఆయన వ్యాపార ధోరణి నేర్చుకుంటాడా? రేఖ వాళ్ళకి దూరంగా ఉండలేదా? చాలా వరకు వచ్చిందే వ్యవహారం. విద్య తల తిరిగిపోతోంది. ఒక్క నిమిషం అక్కడ కూర్చుంది. వెంటనే చరచరా వెళ్ళి కాగితం తీసుకుని ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. శివయ్యను పిలిచి టిక్కెట్లు బుక్ చేయమని చెప్పింది. రవిని ఆ పరిసరాలకి దూరంగా తీసుకుపోవాలి. యశ్వంత్ రేఖ వాళ్ళ పక్కన ఉండకూడదు, లేకపోతే ఒక ఘోరాతి ఘోరమైన ప్రమాదం జరుగుతుంది. విద్య మనస్సు దెబ్బతిన్న పులిలా ఉంది. 20 సంవత్సరాల క్రితం ఒకసారి తన భవిష్యత్తు, శాంతి, జీవితం పట్ల నమ్మకం అన్నీ ఈ యశ్వంత్ మూలంగానే తల్లకిందులయ్యాయి. ఎలాగో జీవితం కూడదీసుకుంది, రవిని పెంచి పెద్ద చేసింది. ఇక తనకు పర్వాలేదు అనుకునే సమయంలో యశ్వంత్ మళ్ళా తారసపడ్డాడు. తన జీవితపు పునాదులు పెకిలించి వేస్తూ ఒకనొక భయంకరమైన వలయం సృష్టిస్తున్నాడు. దీని నుంచి రవిని రక్షించుకోవాలి, తనను తాను రక్షించుకోవాలి. విద్య ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసింది. హఠాత్తుగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి ఆఫీసులో తోటి అధికారులు, తెలిసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏమైంది విద్య, ఏమిటి హఠాత్ ప్రళయం? అంది సునంద. నాకు చాలా రోజుల నుంచి ఒంట్లో సరిగ్గా లేదు, ఇక కష్టపడలేను అని ఈ నిర్ణయానికి వచ్చాను అని చెప్పింది. ఆల్ రైట్, అదే నిజమైతే బొంబాయి వెళ్ళటం దేనికి, ఇక్కడే ఉండొచ్చు కదా. ఏదో అయింది, నువ్వు నాతో చెప్పట్లేదు అవునా? అంది సునంద. విద్య మాట్లాడలేదు, ముభావంగా ఉండిపోయింది. సునంద వెళ్ళిపోయింది. రవి వచ్చాడు, విద్య ప్రయాణం గురించి చెప్పింది. రవి మనం బొంబాయి వెళ్ళిపోతున్నాం. ఎన్ని రోజులు మమ్మీ? చెప్పలేను, బహుశా ఇక తిరిగి రాం. ఇదేమిటి నా చదువు, 1 సంవత్సరం పోతే ఏం పర్వాలేదు, నువ్వు తెలివిగలవాడివి, నాకేం దిగులు లేదు. రవి తల్లి వైపు చూశాడు. ఆ మొహంలో చిరునవ్వు లేదు, హిమాలయాల మీద ఘనీభవించిన మంచు ముద్ద లాంటి గాంభీర్యం అది. ఇప్పుడే వస్తాను మమ్మీ అని వెళ్ళబోయాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు, ఆ యశ్వంత్ గారింటికేనా? నీ ఇష్టం వచ్చింది, నోటికి వచ్చినట్టు చెప్పు, నాకు అభ్యంతరం లేదు. కానీ సరిగ్గా అరగంటలో నువ్వు తిరిగి రాకపోతే నేను అనేదాన్ని ఈ ప్రపంచంలో ఉండను, నేను అనామకంగా వెళ్ళను. నా చావుకి ఆ యశ్వంత్ ఆయన కూతురు కారణమని, నిన్ను నా నుంచి దూరం చేశారని పోలీసులకు చెప్పి మరీ చేస్తాం. రవి దిబ్బున వెనక్కి తిరిగాడు. విద్య కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి, వాటిల్లో ఉన్మాదం లాంటిది కనిపిస్తోంది. జీవితంలో ఒకసారి ఓడిపోయాను, రెండోసారి ఓటమిని భరించే శక్తి నాకు లేదు. ఒకసారి మోసపోయాను, ఇంకోసారి మోసపోయే అవకాశం రానీయకు. విద్య పెదవులు అస్పష్టంగా పలికాయి. రవి ఒక్క నిమిషం తటపటాయించాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో వెళ్ళిపోయాడు. విద్య గదిలోంచి లేచి అటు ఇటు పచారులు చేస్తోంది. గడియారం గంటలు కొడుతోంది. రవి వెళ్ళి 1/2 గంట కావస్తోంది. రవి ఆరాలేదు, తను ఎంత చెప్పినా వాడు తిరిగి రాలేదు. అంటే తనను లక్ష్య పెట్టకుండా వదిలేసినట్టేగా. వాడికి తనకంటే ఆ యశ్వంత్, అతని కూతురు వాళ్లే ఎక్కువ. రవి మొహం మీద కొట్టినట్టు అలా చెప్పిన తర్వాత ఇంకా తను ఎందుకు బతకటం?
వాడికి తన అవసరం లేదు, వాడికి తనకంటే ఆత్మీయులు దొరికారు, తను లేకపోయినా పర్వాలేదు, తను చచ్చిపోయినా వాడికి ఏమనిపించదు. విద్య ఈ ఆశాభంగం భరించలేకపోతోంది. రవి చూపిన ఈ తిరస్కారం విద్య కాళ్ల కింద భూమిని తీసేసినట్టయింది. విద్య మనసు అఘాతంలోకి జారిపోతోంది. ఇన్నాళ్ళు లేని ఆసరాతో బలం కల్పించుకున్న ఈ జీవితం దాటుకుంటూ వచ్చిందో అది ఈ రోజున తన నుంచి విడిపోయింది. రవి పెద్దవాడయ్యాడు, స్వతంత్ర భావాలు గల యువకుడయ్యాడు. ఇక తన అవసరం లేదు, అమ్మ పడే బాధ అక్కర్లేదు, రేఖ తళుకు బెళుకులు కావాలి, యశ్వంత్ వలల తలతళలు కావాలి, వాళ్ళు విసిరే వలలో చేపలా పడుతున్నాడు, జీవితాంతం ఏడుస్తాడు. రవి ఏమైనా తమకు అవసరం లేదు. రవి కూడా తనను వదిలేశాడు. విద్యలో ఆవేశం పెళ్ళువిక్కింది. ముఖం దుఃఖం మృత్యుకెరటంలా ముందుకు వచ్చింది. ఆ క్షణంలో తనేం చేస్తుందో తనకే తెలియకుండా ఉంది. విద్య డ్రాయర్ దగ్గరికి వెళ్ళింది. దాని సొరుగు సర్రం లాగింది. అందులో పిస్టల్ ఉంది. విద్య బాధ్యత గల అధికారిని. ఉద్యోగరీత్యా ఒంటరిగా క్యాంపులు వెళ్లాల్సి వస్తుంది. ఇంట్లో కూడా ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. విద్య నిస్సహాయత్వం తెలిసిన ప్రభుత్వం అర్జీ పెట్టుకుంటే తన సంరక్షణ కోసం లైసెన్స్ ఇచ్చింది. విద్య దాన్ని చేతుల్లోకి తీసుకుంది. అది తనని దొంగల నుంచి, ఎదుటివారు అఘాయిత్యాల నుంచి రక్షించడానికి ఇంట్లోకి వచ్చింది. ఇలాంటి అవసరం కోసం వచ్చిందని ఇప్పుడు అర్థమవుతోంది. అయిన వాళ్ళు ముఖ్యంగా కంటికి దీపంలా చూసుకునే పిల్లలే దొంగల కంటే, పాముల కంటే, గోండాల కంటే ఎక్కువ బాధపడతారని విద్యకు ఆ క్షణంలో అర్థమైంది. విద్యకి జీవితంలో రాజీ పడే శక్తి లేదు. సహనం అడుగంటా నశించింది. పోరాడే సామర్థ్యం ఆవిరైపోయింది. జీవితంలో ఓడిపోయి నవ్వుల పాలవుతూ జీవత్యం వల్ల బతకలేదు. రవి రేఖను చేసుకోకూడదు. రేఖ అతనికి చెల్లెలవుతుంది. తను ఈ రహస్యం నోరు విప్పి రవికి చెప్తే అది యశ్వంత్కు తెలుస్తుంది. యశ్వంత్ తన కన్న కొడుకు అని తెలియటం విద్యకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ చావు. తన చావు తర్వాత రవికి ఈ రహస్యం తెలియని. తర్వాత ఏమవుతుందో తను చూడబోదు. విద్య పిస్టల్ చేతిలో కానించుకుంది. విద్యకు కూడా కాస్త భయం వేయటం లేదు. రవంతా కూడా దుఃఖం కలగట్లేదు. ఎందుకీ బాధ, ఎందుకు దుఃఖం? ఈ ప్రపంచంలో తనలాంటి ఆడవాళ్ళు భర్త సరిగా చూడకనో, భర్త వదిలేయటం వలనో, అత్త పోరు వలనో, అపనిందల వల్లనో, ఆశాభంగం వల్లనో, జీవితం ఎదిరించలేకనో అనేక కారణాల వల్ల నిత్యం చచ్చిపోతూనే ఉన్నారు. తను వాళ్లలో ఒకటి. అంతే, తను చదువుకున్న సమర్థురాలైనా నిస్సహాయురాలు. విద్య పిస్టల్ కణతనే గురిపెట్టుకుంది. కళ్ళు మూసుకుంది. ఇంతలో సడన్గా చేతి మీద దబాలన దెబ్బ తగిలింది. విద్య కెవ్వుమంది. ఆ దెబ్బకి చేతిలో పిస్టల్ వెళ్ళి దూరంగా పడింది. విద్య కళ్ళు తెరిచి చూసే లోపల అది జరిగిపోయింది. ఎదురుగా యశ్వంత్ నిలబడున్నాడు. అతను ఒంటి నిండా చెమటలు దిగజారుతున్నాయి. మనిషి ఆయాసపడుతున్నాడు. యూ బ్లడీ ఉమెన్, అతను ఈడ్చి విద్య చెంప మీద కొట్టాడు. విద్యకు ఆ దెబ్బ కళ్ళు బైర్లు గమ్మాయి. తూలి పడబోయి గోడ మీద చేతులు వేసింది. ఎలాగో ఆపుకుంది. యశ్వంత్ కళ్ళల్లో అగ్ని వర్షం రెండు కురుస్తున్నట్టుగా ఎర్రబడి జ్యోతుల్లా ఉన్నటువంటి ఆ కళ్ళలో నీళ్లు చిమ్ముకుని వస్తున్నాయి. అతను పిడికిళ్ళు బిగిలించి పళ్ళ బిగువనన్నాడు. యూ డెవిల్, నా జీవితం నాశనం చేసింది గాక, నన్ను జీవత్యం చేసింది గాక, రవిని కూడా చేద్దామని అనుకున్నావా? నీకెంత ధైర్యం! అతని మాటలు పిడుగుపడేటట్టుగా ఉన్నాయి. పిడికిలు చూపిస్తూ అన్నాడు. నేనైతే మోసం చేశానని అపవాదం వేశావు. నీ గర్వంతో, నీ అహంతో నన్ను మాట్లాడనీయకుండా చేశావు. కానీ రవి ఏం చేశాడు? నీ ఆగ్రహానికి రవిని నేను బలికానివ్వను. రవి ఏం తప్పు చేశాడు అని అడుగుతున్నాను. రవి విద్య పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆ ముఖంలో ఉన్మాదం కనిపిస్తోంది. ఆ పేరెత్తే అర్హత నీకు లేదు. రవి నా కొడుకు, నా ఇష్టం, గుండెల మీద చెయ్యి ఆనించుకుంటూ అంది. షట్ అప్, రవి చేసిన తప్పేంటి? సూటిగా చెప్పు. మీ రేఖతో తిరగటమే. ఏ, ఎందుకు తిరగకూడదు? ఎందుకు తిరగకూడదు? విద్య రెట్టించింది. మళ్ళీ సాగదీస్తున్నట్టుగా ఎందుకు తిరగకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అవును, ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఈసారి విద్య చాచి అతని చెంప మీద కొట్టింది. కబడ్దార్, ఆ మాటే మళ్ళీ అంటే నాలికి చీరేస్తాను. వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు? రవి నా కొడుకు. గుండెల మీద చెయ్యి ఆనించుకొని అంటూ ఉండగానే ఆ కళ్ళల్లో ఆవేశం తగ్గింది. ఏడుపు వచ్చేసింది. అయితే, యశ్వంత్ రెట్టించాడు. విద్య కళ్ళెత్తి చూసింది. వాడు నా కొడుకే కాదు, నీ కొడుకు కూడా. ఇప్పుడు అర్థమైందా? రవి వసంత కొడుకు అని లోకం వాగినట్టే నువ్వు నమ్మావు. రేఖ నీ కూతురు, వాళ్ళిద్దరూ నీ పిల్లలే. వాళ్ళిద్దరూ ఒక తండ్రికి పుట్టిన వాళ్లే. ఇప్పుడు చెప్పు, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావా? ఇద్దరిని షూట్ చేస్తావా? నిన్ను షూట్ చేసుకుంటావా? యశ్వంత్ విద్య అనుకున్నట్టు షాక్ తినలేదు. కాళ్ళ కింద భూమి కంపెనిచ్చినట్టు ఏమి వెలవెలబోలేదు. అక్కడ టేబుల్ కానుకొని నిలబడ్డాడు. కుడి చేతిలోకి మొహం దించుకున్నాడు. నాకు తెలుసు విద్య, నాకు తెలుసు రవి నా కొడుకే అని తెలిసింది. అది నీ నోటి నుంచి వినటం ఆనందంగా ఉంది.
విద్య నిరుత్తరాలైంది. ఏమిటి, నీకు తెలుసా? అవును, మొన్నటి వరకు తెలియదు. రవి నీ కొడుకే అనుకున్నాను. లోకం వాగిన వాగుడే నేను నమ్మాను. కానీ మొన్న ముంబై వెళ్ళినప్పుడు తెలిసింది. వసంత్ చెప్పాడు. వసంత్ చెప్పాడా? అవును, మీ ఇద్దరు అన్నా చెల్లెల కంటే ఎక్కువ ఆత్మీయంగా ఉంటారని తెలిసింది. విద్య, మనిద్దరం చాలా దురదృష్టవంతులం. మన ఇద్దరికి తెలివి, సామర్థ్యం, మంచితనం, సంస్కారం, డబ్బు అన్నీ ఉండి కూడా ఏమీ లేని బికారులాగా జీవితం అంతా కూడా లోపమయంగానే బతికాం. విద్య, ఒక్క నిమిషం నీ ఆవేశం పక్కన పెట్టి నేను చెప్పేది విను ప్లీజ్. మనస్ఫూర్తిగా విను. నేను ఆ రోజు కలకత్తా వెళ్ళి వచ్చి తిరిగి వచ్చిన తర్వాత నీ ఆవేశం తగ్గగానే మళ్ళీ నిన్ను కలుస్తానని, నీకు నచ్చ చెప్పగలుగుతానని గంపెడ ఆశతోనే హైదరాబాద్ వచ్చేశాను. ఈ లోపల మా అమ్మ పోయింది. మా పెద్దన్నయ్యకి సుస్థి చేసింది. ఒకే కుటుంబంలో మూడు చావులు చూశాను. ఆ సమయంలో నీ దగ్గరికి వెంటనే రాలేకపోయాను. అప్పట్లో నా పరిస్థితులు తామర తుంపరలాగా నన్ను చుట్టుకుని కదలనీయకుండా చేశాయి. కామేశ్వరమ్మ గారితో నేను పథకం నరకం అనుపడుతున్నాను. మా అమ్మ నా పట్ల దిగులుతోనే పోయింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ నీకోసం ఫోన్ చేసేసరికి వసంత్ నీ విషయం తెలియదని అన్నాడు. నేను ఎంత అడిగినా బతిమలాడినా కోపం తెచ్చుకున్నా అతను నాకు చెప్పలేదు. నాకు అతను నీ విషయం దాస్తున్నాడని కోపం వచ్చింది. నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టావని నీ మీద కూడా అంతులేని ఆగ్రహం వచ్చింది. కామేశ్వరమ్మ గారి విషయం నీకు చెప్పాను. ఆవిడ ఎత్తుగడలు కోరుకున్నది సాధించడానికి ఏదైనా సరే దేనికైనా వెనకాడని జాణతనం నీకు చూచాయిగా చెప్పానని అనుకున్నాను. ఆవిడకి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం, ఇక్కడ ఇండియాలో ఉండమనటం ఇష్టం లేదు. ఎలాగైనా సరే నీ మనసులో విషం పొయ్యాలి, నా నుంచి నిన్ను విడదీయాలి. ఆ నవ్వుల పాలైతే తమాషా చూడాలి. ఇది ఆవిడ ధ్యేయం. నేను సుజాత అనే అమ్మాయికి ఉత్తరాలు రాసిన మాట నిజమే, ఆ ఫోటోలు నిజమే. కానీ అది ఎప్పుడు నాకు పట్టుమని 19 సంవత్సరాలు కూడా లేవు అప్పుడు. ఆ అమ్మాయి అంటే ఇష్టపడ్డాను. పెళ్ళి చేసుకునేవాడో లేదో, అది మధ్యలోనే ముగిసేదో నాకు తెలియదు. ఈవిడ ఇంతలోనే ఆ విషయం ఆయన్ని అమ్మాయి నానా మాటలని అవమానం చేసి ఆ అమ్మాయి స్లీపింగ్ పిల్స్ వేసి చచ్చిపోయేలా చేసింది. నాతో బాగానే ఉంటూ నా వెనక ఆవిడ అంత నాటకం ఆడింది. సుజాత మరణానికి నేనే కారకుండా అందరూ నన్ను ఒక విలన్లా చూసేవారు. కలలో కూడా ఇంకో అమ్మాయికి జోలికి పోకుండా భయపడ్డాను. ఆవిడ స్వర్గంలో ఉంది. నా అమెరికా జీవితం నాకు విసుగ్గా ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి కష్టపడటం తెలుసు. నా కష్టం మీదనే నా జీవితం నిర్మించుకోవాలని ఆరాటం. డబ్బు, అధికారం, స్నేహితులు గల ఆవిడ కంటే నిస్సహాయంగా నా తల్లిదండ్రుల గురించి నా అవసరం ఎక్కువ ఉందని గ్రహించాను. నేను ఇండియా వచ్చేయాలి. ఇది అప్పుడే రమేష్కి ఆ ఉత్తరం రాశాను. అప్పటికి నీకు నీ పరిచయం లేదు, నీ ప్రసక్తి లేదు, నువ్వు పరిచయం అయ్యావు. నేను కోరుకున్నది, నేను ఊహించిన దానికంటే కూడా నా కళ్ళెదుట నిలిచింది నీ వ్యక్తిత్వం, దృఢమైన నీ అభిప్రాయం, నీ స్వతంత్ర ప్రవర్తన, ఎదుటివారికి నువ్వు ఇచ్చే గౌరవ మర్యాదలు నన్ను అమితంగా ఆకర్షించాయి. విద్య, నేను నీతో మాట్లాడిన ప్రతి మాట, అనుభూతి పొందిన ప్రతి క్షణం నిజం. ఇందులో కాస్త కూడా నటన లేదు. ఆవిడ చెప్పినట్టు వినలేదు. నేను స్వతంత్ర జీవనానికి పునాదులు వేసుకుంటున్నాను. కామేశ్వరి నన్ను దెబ్బతీయటానికి ఎటు నుంచి మార్గం లేకపోయింది. అందుకని నీ మనసులో విషం గుమ్మరించింది విద్య. 20 సంవత్సరాల క్రితం నాకు కూడా ఇంత మతిస్థిమితం, సహనం లేవు. నా మనసులో నీలాగే ఆవేశం, అభిమానం. మనల్ని ఎదుటివారు అర్థం చేసుకోవాలని ఆరాటపడే సమయం. ఇప్పుడు చూడు, మనల్ని ఎవరు అర్థం చేసుకోని అవసరం లేదు. అందరి మనసులు మనమే అవగాహన చేసుకుందాం అనే నిబ్బరం ఉన్న వయసు ఇది. ఇప్పుడు మనిషి కంటే మాట పట్టింపు ముఖ్యం అనిపిస్తోంది. ఇప్పుడు అన్నిటికంటే తనకు తోడు నీడగా ఉండే మనిషి ఎంతో అవసరం అనిపిస్తోంది. ఆ తోడు దొరుకుతుంది అంటే ఎంతైనా త్యాగం చేయగలం, ఎంతైనా సహించగలం. అది మన తప్పు కాదు విద్య. వయసు తొందరపాటు. అది ప్రపంచంలో మనిషి యవ్వనంలో స్వసుఖం కోసం, స్వాభిమానం కోసం పోరాడతాడు. వార్ధక్యంలో తోడు నీడా కోసం ఆరాటపడతాడు. ఇది మానవ నైజం. నువ్వు నా నుంచి దూరం అయిపోయావని తెలియగానే నేను చాలా దోషపడ్డాను, అభిమానపడ్డాను, లోపల దుఃఖపడ్డాను. కానీ ఇది నా మనసు అట్టడుగు పొరలకి పోనివ్వలేదు. ఏ మగాడికైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వదిలేసి వెళ్ళింది అంటే అంతకంటే పరాభవం ఇంకేది ఉండదేమో. అతని పురుషాహంకారం దెబ్బతింటుంది. నేను నీకోసం ఎంతో ఆరాటపడ్డాను. చాలా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి కూడా వడ్డీ లక్ష పెట్టకుండా డబ్బు అప్పు తెచ్చి నీ ఇల్లు కోసం ఇల్లు కట్టాను. అది మన కలల స్వర్గం అనుకున్నాను. తీరా పూర్తవుతుండగా నువ్వు నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయావు. జన్మలో నీ మొహం చూడకూడదనిపించింది. అది నా తొందరపాటేనని ఇప్పుడు అర్థమవుతోంది. తప్పులు వెతకటం కాదు, ప్రేమించటం అంటే అర్థం చేసుకోవటం, ఆవేశపడటం కాదు అనునయించటం. ప్రేమించటం అంటే ప్రేమాభిమానాలు పొందటం కాదు ఇవ్వటం. ఇది మనసు పరిపక్వత చెందినప్పుడు కానీ అర్థం కాలేదు. నేను కూడా నా జీవితంలో చాలా దగాపడ్డాను అనుకున్నాను. ప్రేమంటే అసలు ఇది కాదు అనుకున్నాను. హైదరాబాద్లో రమ
పెళ్ళి, తమ్ముడి చదువు త్వర త్వరగా సాగించి బాధ్యతలు నెరవేర్చాను. తమ్ముడిని తీసుకుని అమెరికా వెళ్ళిపోయాను. కామేశ్వరికి వాడు బాగా నచ్చాడు. వాడి స్వభావానికి ఆవిడకి జత కలిసింది. నేను ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయాను. నాలో సత్తు అనేది పోయినట్టుగా అయిపోయింది. నాకు బతకాలని లేదు. ఎవరికోసం బతకాలి, ఏం చేయాలి? తాగుడికి బాగా అలవాటు పడ్డాను. రాజీవ్ అనే ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయాను. అతని భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. వాళ్ళు నన్ను జాలితో దగ్గరికి తీసుకున్నారు. ధైర్యం చెప్పడానికి ప్రయత్నించేవారు. వాళ్ళకి 2 నెలల పాప ఉంది. ఆ పాపే ఈ రేఖ. రాజీవ్ భార్య మణి ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయేవారు. ఇంటిలో నేను, రేఖ ఉండేవాళ్ళం. రేఖకు పాలు పట్టే పని నాకు అప్పచెప్పి వెళ్ళేది. అక్కడ కూడా నాకు దురదృష్టం ఎదురైంది. వాళ్ళిద్దరూ ఒకరోజు ఇంటికి వస్తుండగా కారుకి యాక్సిడెంట్ అయింది. మణి అక్కడికక్కడే పోయింది. రాజీవ్ హాస్పిటల్లో పోయాడు. నా చేతిలో పసిబిడ్డ మిగిలింది. వాళ్ళిద్దరికీ ప్రేమ వివాహం అవటం వల్ల ఇరుపక్కల వాళ్లతో సంబంధాలు తెగిపోయాయి. నేను తాగుబోతుని, జీవితం మీద మమకారం లేనివాడిని. విధి విచిత్రం చూడు, దేవుడు పసిబిడ్డను నా దగ్గర పడేశాడు. పిల్ల పేరిట డబ్బు ఉంది. పిల్లను ఎవరికైనా ఇస్తే చంపేసినా అడిగే గతి లేదు. నేను రేఖ బాధ్యత తీసుకోక తప్పలేదు. ఓసారి తాగి పడుకున్నాను. రేఖ నిద్రలోంచి గుక్కబెట్టి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. పక్కింటి ఆవిడొచ్చి ఉదయాన్నే బాగా చివాట్లు పెట్టింది. ఆ రాత్రి రేఖ చచ్చిపోయేదే. నేను సిగ్గుపడ్డాను. ఆనాటి నుంచి మళ్ళీ డ్రింక్ ముట్టుకోలేదు. ఆ విధంగా నా మనిషి అనుకున్న నువ్వు దూరం అయ్యావు. ఎక్కడి నుంచో వచ్చిన రేఖ నా ఒళ్ళో పడింది. జీవితంలో మా ఇద్దరు అనుబంధం ముడిపడింది. నేను రేఖకు తోడవుతాను. తోడు కాదు, రేఖే నాకు తోడు. క్రమేపీ రేఖ నేను జీవించడానికి ఆలంబనైంది. నువ్వు ఇలా మళ్ళీ కంటికి కనిపిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. రవిని, నిన్ను చూడగానే నా మనసు ఈర్షతో బగ్గుమంది. నా తోడు లేకపోయినా నువ్వు జీవితంలో అన్నీ సంపాదించుకున్నావు. ముఖ్యంగా రవి నీ కొడుకు. నాకు లేనిదేదో నువ్వు పొందుతున్నట్టు అనిపించింది. నువ్వు నాకు కావాలి. ఈసారి కంటికి కనిపించిన తర్వాత నేను నిన్ను వదులుకోలేను అనుకున్నాను. నీ పట్ల నాకున్న ప్రేమాభిమానాలు 1000 ఇంతలుగా పెరిగాయి. నా విద్య నన్ను అర్థం చేసుకోలేక దూరం అయింది. నేను చచ్చిపోయేలాగా ఒక్కసారైనా విద్యకు నేను మోసగాని కాదు అని అర్థం చెప్పాలి. నన్ను తను పోగొట్టుకున్నాననే ఫీలింగ్ తనకు అనిపించాలి. రవి నీ కొడుకు కాబట్టి నాకు ఇష్టం కలిగింది. రవిని మనస్ఫూర్తిగానే అభిమానించాను. రేఖ రవితో స్నేహంగా ఉండడానికి నేనే ప్రోత్సహించాను. ఎందుకంటే రేఖ రవి స్నేహితులైతే ఆ రకంగా నేను నీ దగ్గరగా ఉండొచ్చు అని. నువ్వు మళ్ళీ ఏ ఆవేశంతో నా నుంచి తప్పుకోకుండా దూరం అయిపోతావో చెప్పకుండా అనే భయం నాకు రాత్రి మౌళ్ళు వెంటాడుతూనే ఉంది. నీకు దగ్గరగా ఉండాలి అంటే రవి ఒక్కడే ఆధారం. ఈసారి నిన్ను పోగొట్టుకోకూడదు. నేనే కృతనిశ్చయం చేసుకున్నాను. రవిని చూసిన కొద్దీ నాకు అతనంటే ఇష్టం రెట్టింపైంది. ఎందుకంటే రవి చపలచిత్తుడు కాదు. అతని ప్రవర్తనలో హుందాతనం ఉంది. అతనిలో సంస్కారం ఉంది, పట్టుదల ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ రైలు యాక్సిడెంట్ అయింది. రవికి ఏమైనా అయితే ఇక నేను నిన్ను చేరుకోవటం అనేది జన్మలో జరగని పని అనుకున్నాను. ఆ క్షణంలో రవికి ఏ అపాయం కలగకూడదని నీకంటే నేనే ఎక్కువగా ప్రార్థించాను. విద్య, ఆ యాక్సిడెంట్ తర్వాత రవి నేను స్నేహితులు అయ్యాం. రవికి మనసులో నీ పట్ల ఎంత ఆపేక్ష ఉందో అంత కోపం కూడా ఉంది. నీ డిసిప్లిన్, నీ ఒంటరితనం అతనికి నచ్చవు. నువ్వు చాలా క్రమశిక్షణతో పెంచడం వల్ల ఒక విధంగా అతడు కొన్ని భయాలతో పెరిగాడు. నేను ఆత్మీయుల్లా ఒకసారి స్నేహితుల్లా అతని భయాలు ఆలోచనలు పంచుకోసాగాను. అతనితో పరిచయం పెరిగిన కొద్దీ నాకు ఒక మణి దొరికినంత సంతోషం కలగసాగింది. నా వ్యాపారం, నా అనుభవం అతనికి రంగరించి పోయాలని నేను కృతనిశ్చయుడయ్యాను. అంతలోనే ముంబై వెళ్ళాను. వెళ్ళేటప్పుడు కూడా కావాలనే రేఖను నీ దగ్గర వదిలి వెళ్ళాను. అక్కడ వసంత్ కలిశాడు. ఇద్దరం 1000 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. వసంత్ నాకు అంతా చెప్పాడు. ఆనాడు నువ్వు నెల తప్పిందని తెలియగానే నా దగ్గరికి వెళ్ళమని, అంటే ఏమన్నాడో కూడా చెప్పాడు. ఏమన్నావో కూడా చెప్పాడు. నీ జీవితంలో మరో వ్యక్తి రాలేరని చెప్పాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను నిన్ను మోసం చేయలేదు. అది రుజువు చేసుకునే అవకాశం నాకు దొరకలేదు. విద్య, నీ పౌరుషానికి అభిమానానికి కోపం వచ్చింది. రెట్టింపు సంతోషం వేసింది. రవి నా కొడుక. ఈ మాట వినగానే నాకు శరీరం అంతా తీయటి ఒక విద్యుత్ తరంగంలా ఒళ్ళంతా ప్రవహిస్తున్నట్టుగా ఉంది. రవి నా కొడుక. మై గాడ్, నేను ఇన్నాళ్ళు పడిన వేదనకి ఒంటరితనానికి ఓదార్పు దొరికింది. ఇక నీ మీద కోపగించుకునే అవకాశం, అర్హత నాకు అవసరం లేదు. బొంబాయి నుంచి వచ్చాను. రవి రాలేదు. తర్వాత రేఖ అతను మాట్లాడటం మానేశాడని చెప్పింది. నేను తల్లడిల్లిపోయాను. రవిని కలిశాను. ఇద్దరం హోటల్ బంజారాలో కలిసి కూర్చున్నాం. రవి యుక్త వయస్కుడు, ఊహ తెలిసినవాడు, సంస్కారవంతుడు, తెలివిగలవాడు. జరిగిందంతా వాడికి చెప్పేశాను. మా ఇద్దరి పొరపాట్ల వల్ల నువ్వు బాధలు పడ్డావని చెప్పాను. రవిని నా ఇంటికి తీసుకెళ్ళాను. రేఖకు కూడా ఈ విషయం చెప్పాను. రేఖ తెల్లబోయింది, మూడీ అయిపోయింది. డాడీ, అయితే నేను మీ జీవితంలోంచి వెళ్ళిపోవాలా అంది. రవి రేఖకు చెప్పాడు. లేదు రేఖ, డాడీ జీవితంలో నీ తర్వాతే నేను. మొదట వచ్చిందని నువ్వు, నీ తర్వాత స్థానమే నాది అన్నాడు రవి. ఈరోజు వచ్చి నువ్వు రిజెక్ట్ చేసావని, ఊరు వెళ్ళిపోదాం అంటున్నావని,
అరగంటలో రాకపోతే చచ్చిపోతానన్నా అని అన్నాడు. ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు. నేను ఏమీ వినలేదు, పరిగెత్తుకుని వచ్చేశాను. ఇప్పుడు చెప్పు విద్య, ఇంత తెలిసిన తర్వాత కదా నువ్వు రవికి దూరంగా వెళ్ళిపోమంటావా చెప్పు. అదే నీ అభిమతం అయితే నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నేను రేఖ మేమిద్దరమే వెళ్ళిపోతాం. వెళ్ళిపోవటం అంటూ జరిగితే మేమే వెళ్ళిపోవాలి చెప్పు అని విద్య గోడ కానుకుని అలాగే నిలబడి చూస్తూ ఉంది. ఏమైంది? ఇంతసేపు మృదుగంభీరం నిండిన యశ్వంత్ కంఠస్వరం గతంలోకి తనను చేయి పట్టుకుని లాక్కెళ్ళి ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు జరిగాయో, వాటి మూలంగా జీవితంలో ఎలాంటి అఘాతాలు ఏర్పడ్డాయో, వాటి నష్టాలేమిటో దుఃఖాలేమిటో చూపిస్తోంది. చెప్పు విద్య, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈసారి కనిపించిన తర్వాత కూడా నేను నిన్ను నా జీవితంలోకి తెచ్చుకోలేకపోయానంటే ఆ దురదృష్టం నాదే అనుకుంటాను. విద్య మాట్లాడలేదు. యశ్వంత్ లేచాడు, సరిగ్గా నిలబడ్డాడు. ఓకే, నువ్వు నన్ను క్షమించలేవని తెలుస్తోంది, నేను నిన్ను అర్థం చేసుకోగలను. నీ మీద కోపం తెచ్చుకోను, చెప్పానుగా ప్రేమించడం అంటే ఇవ్వటం అని, తీసుకోవటం కాదు అని. నీ ఇష్టం, అదే అయితే నేను వెళ్ళిపోతాను అని విద్య మాట్లాడలేదు. వస్తాను విద్య, అతని కంఠం తడబడింది. యశ్వంత్ గుమ్మం వైపు తిరిగాడు, వెంటనే చకితుడయ్యాడు. అక్కడ ఎప్పుడొచ్చారో రవి, రేఖ ఇద్దరు నిలబడున్నారు. యశ్వంత్ క్షణంలో తనను తాను నిలవరించుకున్నాడు. రేఖ వెళ్దాం పద, మనం ఈ పూట ఊరు వెళ్తున్నాం అన్నాడు. రేఖ కళ్ళల్లో స్నేహం, సానుభూతి స్పష్టంగా కనిపిస్తోంది. తల ఊపింది. రేఖకి తండ్రి మనసు బాగానే అర్థమవుతోంది. ఆయన జీవితం అంతా మరో స్త్రీ నీడ పడకుండా ఎందుకు బతికాడో రేఖకి ఇప్పుడు అర్థమవుతోంది. కానీ ఆంటీ డాడీని క్షమించడం లేదు, అంగీకరించడం లేదు. రేఖ గబాలన ముందుకు పరిగెత్తింది. విద్య దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని ఊపుతూ, ఆంటీ డాడీని ఉండమని చెప్పండి ప్లీజ్, డాడీ అలా వెళ్ళిపోతే చాలా బాధపడతారు అంది. విద్య మాట్లాడలేదు. రేఖ రా, యశ్వంత్ పిలిచాడు. పదా వెళ్దాం, మీ డాడీ అదృష్టవంతుడు కాదని నీకు ఎన్నోసార్లు చెప్పాను. అతను రేఖ భుజం చుట్టూ చేయి వేశాడు. రేఖ ఇష్టంగానే ఆయనతో కలిసి ముందుకు అడుగేయటం ఇష్టం లేనట్టుగా మాటి మాటికి ఆశగా వెనక్కి తిరిగి చూస్తోంది. యశ్వంత్ నడక హుందాగానే ఉంది, కానీ ఆ ముఖంలో ఏదో పోగొట్టుకున్న విహ్వలత్వం కనిపిస్తోంది. విద్య అలాగే చూస్తోంది. అతను చెప్పిన మాటలు, ఇచ్చిన సంజాయిషి కాలగర్భంలో కలిసిపోయిన తన యవ్వనాన్ని, సుఖాన్ని తిరిగి చేతికి అందిస్తాయా? ఈ తప్పు తనదా అతనిదా, లేక ఇద్దరి దురదృష్టమా? అతను చెప్పిన వివరణ విద్యలో కోపాన్ని హరింపజేస్తోంది. రవి తల్లి దగ్గరికి వచ్చాడు. మమ్మీ, ఇన్నాళ్ళు నేను తండ్రి కూడా లేని అనాథలా బతికాను. తండ్రి అసలు లేడంటే ఒకటే బాధ. ఉండి మన మధ్య మనస్పర్ధల మూలంగా దూరం కావటం అంటే అది నరకయాతనే. నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? ప్లీజ్ నా కోసమైనా ఆయన్ని ఆగమని చెప్పండి. అతని కంఠం గద్గదికంగా బతిమలాడుతున్నట్టుగా ఉంది. విద్య అలాగే చూస్తూ ఉండిపోయింది. రవి అన్న ఈ చివరి మాటలు విద్యలో కరడుగట్టిన భావాన్ని నిలువున చీల్చేస్తున్నాయి. వాటి అడుగు పొరల కింద ఉన్న అసలు భావాన్ని వెలికి తీసుకురావటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. రవికి తండ్రి కావాలి, ఆ తండ్రిని ఆపే అధికారం తనకుందా? ఈ సృష్టిలో ఏ స్త్రీ అయినా తన పిల్లల్ని వాళ్ళకి జన్మనిచ్చిన తండ్రిని కలపాలని ఆరాటపడుతుందే తప్ప వారిని విడది ఇదే. మరి తనిప్పుడు చేస్తున్న పని ఏమిటి? ఇప్పుడు యశ్వంత్ భార్య కాదు, నేను రవికి తల్లి. తన రవికి ఇష్టమైన వ్యక్తిని దూరం చేస్తే రవి తనను దక్కించుకోగలడా? విద్య ముఖంలో భావ సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది. యశ్వంత్ గుమ్మం దాటాడు, వరండా మెట్లు దిగి వెళ్ళిపోతున్నాడు. రేఖ భుజం మీద చెయ్యానించి వెళుతున్న అతను అక్కడ తాను పని లేనట్టుగా శాశ్వతంగా తన వారి నుంచి బహిష్కరించబడిన వ్యక్తిలా వెళ్తున్నాడు. విద్య వెనక నుంచి గుమ్మం దగ్గరకు వచ్చింది. యశ్వంత్, అతను ఆగాడు. ఆ పిలుపు కోటి జన్మలకి బంధాలుగా అతని మనసు తాకింది. యశ్వంత్, విద్య మరోసారి పిలిచింది. అతను తిరిగి చూశాడు. గుమ్మంలో విద్య నిలబడింది. ఆ కళ్ళల్లో వెళ్ళవద్దు అనే అర్థింపు కనిపిస్తోంది. అతను విద్యనే చూస్తున్నాడు. యశ్వంత్, వెళ్ళొద్దు, విద్య అస్పష్టంగా అంది. రవి, రేఖ ముఖాలు చూసుకున్నారు. వారి కళ్ళల్లో ఆనందం పరవళ్ళు తీస్తోంది. రేఖ యశ్వంత్ చెయ్యి వదిలేసి పరిగెత్తుకొచ్చి బిడ్డను గాఢంగా కోగిలించుకుంది. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంటూ విద్య బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. రవి వెళ్ళి యశ్వంత్ చేయి పట్టుకున్నాడు. వెల్కమ్ హోమ్ డాడీ, ఆ మాటలు అంటుంటే అతని కంఠం కంపించింది. కానీ యశ్వంత్ని చేయి పట్టి తీసుకొస్తున్నాడు. రేఖ విద్యను తీసుకొస్తోంది. విద్య, యశ్వంత్ ఒకరినొకరు చూసుకుంటున్నారు. బయట తోటలో వెరబూసిన పువ్వులు గుబాళిస్తున్నాయి. వాళ్ళిద్దరిని చూసి శరద్ ఋతువు మనసారా హాయిగా నవ్వినట్టుగా ఉంది. విద్య, యశ్వంత్ ఇద్దరి మనసుల్లో అదే భావం. స్త్రీ పురుషులిద్దరూ ఈ సృష్టికి హక్కుదారులాగా, చెరిసగం భాగస్వాముల్లా. ఒకరు లేనిదే మరొకరికి పరిపూర్ణత లేదు. ఒకరి పక్కన ఒకరు, ఒకరిలో మరొకరు. ఈ జగమంతా తామిద్దరే. ఒకరి చేయి ఒకరు అందుకున్న ఇద్దరిని చూస్తుంటే రవి రేఖల కళ్ళల్లో
మెరిసేటటువంటి ఆనందం అనిర్వచనీయంగా ఉంది. ఈ సీరియల్ ఈరోజుతో సమాప్తం. కథ సుఖాంతమైంది, బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. దీనికి ఏ భాగమైనా సరే మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇది చూడాలనుకుంటే, వినాలనుకుంటే కంటిన్యూస్గా 1 నుంచి 15 భాగాలు మీరు వినవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.